చాలామందికి గ్యాస్ ట్రబుల్ ఉంటుందండి. గ్యాస్ ట్రబుల్లో ఒక రకం ఉంటుంది. ఆ రకంలో ఎలా ఉంటుందంటే మనకి జీఆర్డీ అంటారు దాన్ని, అంటే యాసిడ్ రిఫ్లక్స్ అంటారు. యాసిడ్ రిఫ్లక్స్ అంటే యాసిడ్ ఎక్కడ ఉండాలండి, మనకి పొట్ట లోపల స్టమక్లో ఉండాలి. సో మనం నోట్లోంచి తిన్నది ఇలా అన్నవాహిక ద్వారా వెళ్ళి 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 ఛాతీలో గుండె వెనకాల నుంచి వెళ్ళి స్టమక్ అనేది సంచిలోకి, పెద్ద సంచిలోకి ఓపెన్ అవుతుందన్నమాట. దాంట్లో మనకి యాసిడ్ ఉంటుంది. సో ఆ యాసిడ్ ఎక్కడ ఉండాలి, కింద పొట్ట భాగంలో ఉండాలి. కానీ ఇక్కడ రెండు వాల్వ్స్ ఉంటాయి. ఇక్కడ ఒక వాల్వ్ ఉంటుంది, అప్పర్ ఇసోఫేజియల్ స్పింక్టర్ అంటారు, లోవర్ ఇసోఫేజియల్ స్పింక్టర్ ఎల్ఈఎస్ అంటారు. ఈ లోవర్ ఇసోఫేజియల్ స్పింక్టర్ అనేది కనుక లూజ్గా ఉంటే వాళ్ళకి ఆ యాసిడ్ అనేది పొట్టలో ఉండేది వెనక్కి తన్నుతూ ఉంటుందన్నమాట, ఛాతీలోకి వచ్చి ఛాతీ అంతా మండుతూ ఉంటుంది. అదే కొంతమందికి హయాటస్ హెర్నియా అనే ఉంటుంది. హయాటస్ హెర్నియా ఉన్న వాళ్ళకి కూడా లోవర్ ఇసోఫేజియల్ స్పింక్టర్ అంటే కింద ఉండే వాల్వ్ లూజ్గా ఉండటం వల్ల పొట్టలోనే ఉండాల్సిన యాసిడ్ మనకి వెనక్కి రావటం వల్ల వీలైనంత వరకు చాలా ఇబ్బంది పడుతుంటారు. అదో తెలియని చెప్పలేని ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. హార్ట్ బర్న్ అని కూడా అంటారు దాన్ని. సో అంటే గుండంతా మంటలాగా ఉంటుందన్నమాట. సో దీనికి ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే, ఈ వాల్వ్ గనక చాలా లూజ్గా ఉంటే వాళ్ళు కడుపు నిండా తిని పడుకున్న వెంటనే నోట్లోకి మెతుకులు అన్నీ తినే అన్నీ నోట్లోకి సడన్గా వస్తాయి. దాన్ని రిగర్జిటేషన్ అంటారు. ఈ రిగర్జిటేషన్ ఉన్న వాళ్ళు అన్నిటికన్నా ముఖ్య లక్షణం అండి. రిగర్జిటేషన్ ఊరుకూరికే వస్తుంది అంటే గనక అది అంత మంచి లక్షణం ఏం కాదు. ఖచ్చితంగా ఒకసారి మీరు డాక్టర్ని కలవాలి. సో హయాటస్ హెర్నియా ఉందా లేదంటే జీఆర్డీ ఉందా, యాసిడ్ రిఫ్లెక్స్ ఉందా అనేది ఒకసారి నిర్ధారణ చేసుకోవాలి. దానికి కొన్ని మందులు ఉన్నాయండి, ఆ మందులు వాడుకుంటే అది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఈ యాసిడ్ రిఫ్లెక్స్ని కనుక కంట్రోల్ చేసుకున్నట్లయితే, మీకు చాలా వరకు మందులతో కంట్రోల్ చేసినట్లయితే సరిపోతుంది. కొన్ని సివియర్ కేసెస్ ఉంటాయి, ఇక పడుకున్న వెంటనే అంటే కొద్దిగా తీసుకుని ఫుడ్ తీసుకుని పడుకున్న వెంటనే ఊరుకోరికి ఛాతీలోకి వచ్చేయటం, గొంతులోకి వచ్చేయటం అలా జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మాత్రం ఈ కింద లోవర్ ఇసోఫేజియల్ స్ఫింక్టర్ని కూడా కొంత టైట్ చేసుకోవచ్చు అన్నమాట. టైట్ చేసుకుంటే వెనక్కి రాదన్నమాట. దాంతో చాలా ఉపశమనం కలిగే అవకాశం ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.